ఈ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి డిప్లొమా కోర్స్ ఇవ్వడం కాదు ఆల్రెడీ వాళ్ళకి 10-15 సంవత్సరాల ఒక అనుభవం ఉంది ఆ అనుభవాన్ని మనం పక్కన పెట్టి చదువుపైనే ఇంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఉన్నటువంటి అనుభవాన్ని పక్కన పెట్టి ఏదైతే చూసే ఒక కోణం ఉందో అది సరికాదేమో అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది సాధించని ఈ డిప్లొమా కోర్స్ తో కేవలం చదువే కాదు మనిషి మానవత్వము అనేది గొప్పది ప్రేమ అనేది గొప్పది ప్రేమతో ఏదైనా సాధించాలని నేను తెలియజేస్తున్నాను మా గౌరవం అంటే ముందు అంగన్వాడి టీచర్ అంటే పిన్న మేడమా అనే ఒక ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఈ డిప్లొమా కోర్స్ ద్వారా మనము మదర్స్కి కానీ ఎడ్యుకర్స్కి కానీ పిల్లలకు కానీ చెప్పే ఇవి యాక్టివిటీస్ కానీ మనం చేసే మీటింగ్స్ కానీ మనం పెట్టే దీన్ని బట్టి ఇప్పుడేమంటున్నారంటే అంగన్వాడీ వర్కర్ అని మధ్యలో వచ్చింది ఇప్పుడు మేము చేసే యాక్టివిటీస్ని బట్టి అంగన్వాడీ టీచర్ అనే దానికి కొంచెము మొబిలైజ్ అయ్యి మమ్మల్ని అంగన్వాడీ టీచర్ అని చెప్పేసి ఒక ఆఫీసులో అంగన్వాడీ వర్కర్ అనే అనేవాళ్ళు ఎంపీడీ ఆఫీస్లో అయినా ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా ఎక్కడైనా మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లనే పిలిచేవాళ్ళు కానీ ఇప్పుడు అంగన్వాడీ టీచర్ అని చెప్పి పిలుస్తున్నారు చెప్పిస్తా ఉన్నాము అనుకునే వాళ్ళము కానీ ఆ కోర్స్ తీసుకున్న తర్వాత తెలిసింది సార్ మాకు మనం ఎంత చేయాలా మన పిల్లలకి మనం చేయాల్సింది ఎంతో ఉంది దీనివల్ల ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మనకు వచ్చి రాని ఇంగ్లీష్తో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము ప్లస్ ఇప్పుడు మాకు తెలుసుకున్న దానివల్ల ఊర్లో వచ్చేసింది ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం జాబ్ చేస్తానని హుందాగా ఉంది ప్లస్ వచ్చేసింది పిల్లలకు మనం తెలియని భాషలో తెలియకుండా మనకు తెలిసి తెలియని భాషతో చెప్తా ఉన్నాము కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా మనం ఇది అని నిర్భయంగా చెప్పగలిగేలాగుంది చాలా బాగుంది సార్ న్యూట్రిషన్ గురించి పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నా ఎలా ట్రీట్మెంట్ చేయాలి దాని గురించి ఇంగ్లీష్ గురించి మాకు ఫోన్స్ ఇచ్చారు ఆ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో దాని గురించి అంటే డిజిటల్ లిటరసీ అన్నీ బాగా నేర్పించారు యశోద డిప్లొమా కోర్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు డిప్లొమా అంటే ఏమని మాకు తెలియదు సార్ కలెక్టర్ గారు డిప్లొమాని పెట్టినాకనే మాకు డిప్లొమా కోర్స్ అంటే ఎలా అనేసి అర్థమైంది పిల్లల్లో పెరుగుదల పెంచినాము మాకు నాలెడ్జి పెరిగింది విలేజ్లో గౌరవం వచ్చింది పర్వాల అంగన్వాడీ టీచర్లు డిప్లొమా చేస్తూ ఉండారు చిత్తూరు జిల్లాలో ఫస్ట్ బ్యాచ్లో చేస్తూ ఉండారు అనేసి మంచి అవకాశం కూడా కలెక్టర్ గారు ఇచ్చిన దానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి తెలిసినటువంటి విద్యాన్ని గుర్తించే ఒక శిక్షణ వ్యవస్థ మాలో లేదు అది ఈరోజు మొదలైంది అని నేను చెప్తున్నాను అందరూ తెలియజేయాలని ఈ సందర్భంలో కోరుకున్నాను అంగన్వాడీ టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి అభినందిస్తున్నాను ఎందుకంటే 1200 మంది ఈరోజు డిప్లొమా పొంది